అధికారులు ఉంది ప్రభుత్వానికి. మూసీలు ఉన్న పేదవాళ్ళందరికీ తలా 150 గజాలు చేసి ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిద్దాం, రాడి సన్నాసులారా ముందుకు రాడి పేదోళ్ళు కట్టిద్దాం. ఎవరైతే నమ్మి మోసపోయి కట్టుకున్నారో వాళ్ళ ఇల్లు కట్టడానికి ఎంతైందో నష్టపరిహారం ఇద్దాం, ప్రభుత్వం ఖజానా నుంచి పంచుదాం, రాండి అందరం కూర్చొని పంచుదాం ఒకటే వేదిక మీద. ఇవాళ ఈ ప్రాంతంలో ఎంపీ అయిన ఆయన మాట్లాడుతుండు, ఇక ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే, కానీ ఆయనకు బాధ్యత లేదా? ఎంపీ గెలిచినావు కదా, మోడీ దగ్గర నుంచి ఏం తెస్తావు తీసుకురా. గుజరాత్లో అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ కట్టుకోవచ్చంట, కానీ నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తాడంటే కానీ మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణలో కట్టొద్దంట. ఏం న్యాయమైంది? ఇక్కడ ఉన్న ప్రజలే కాదు, నువ్వు కూడా బతకనీకి వచ్చినోనివే, నువ్వు బతకనీకి వచ్చినావు, ఓట్లు వేపించుకున్నావు, ఎంపీ అయినావు, కానీ వాళ్ళు మాత్రం మూసీలు అదే మురికి కూపంలో ఉండాలనా? వాళ్ళందరినీ చక్కదిద్దాల్సిన బాధ్యత నీకు లేదా? రా ఈటల రాయందరు ఇద్దరం కలిసి మోడీ దగ్గరికి పోదాం, పోయి ఓ 1,000 కోట్లు తీసుకొస్తుందా, మూసీలు ఉన్న పేదోళ్ళకి పంచిపెడదాం, ఇల్లు కట్టిద్దాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు మంచి కాలనీలు కట్టిద్దాం వాళ్లకు. 40,00,000 కోట్ల బడ్జెట్ ఉంది కదా మోడీ దగ్గర, హైదరాబాద్ నగరానికి 1,000,000 కోట్లు ఇవ్వలేడా? చేబెల్లా మీరే గెలుస్తారు, సికింద్రాబాద్ మీరే గెలుస్తారు, మల్కాజ్గిరి మీరే గెలుస్తారు, మెదక్ మీరే గెలుస్తారు, నగరం చుట్టూతో మొత్తం మీరే గెలిచింది కదా ఈటల రాజేందర్ గారు. మోడీ దగ్గరికి వెళ్ళి ఏం తెద్దామో రా పోదాం, నాకేం బేసిజా లేవు రాజేందర్ గారు, రండి సచివాలయానికి, ఏ ప్రతిపాదన తెస్తారో తీసుకురండి. కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మొదటి రోజు మాట్లాడతారు, తెల్లారా జిరాక్స్ కాపీ తీసుకొని ఈటల రాజేందర్ మాట్లాడతారు. ఏందా ఈ భాగవతం ఏమనికి అర్థమైతే లేదా? 15 వాళ్ళతో మంత్రుండి నువ్వేమెలుగబెట్టినో తెలంగాణ సమాజం గమనిస్తే లేదా? గౌరవం పెట్టుకోండి రాజేందర్ గారు, మీరు మిమ్మల్ని గౌరవించాలనే మేము అనుకుంటున్నాం, కానీ మీరు ఆ గౌరవం నిలబెట్టుకునే పరిస్థితి లేదు. మీరు పార్టీ మారినరు, వేరే పార్టీ ఎంపీ అయినరు, కానీ పాత వాసన మాత్రం మీకు పోతలేదు, ఆ గత్తర వాసన అట్లనే మీతో కొడుతుంది గత్తువాసన. నేను ఇవాళ సూటిగా వారికి సూచన చేస్తున్న ఈటల రాజేందర్ గారికి, మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు ఇళ్ల పట్టాలతో పాటు ప్రధానమంత్రి ఆవాస యోజనలో ఇల్లు కట్టిద్దాం, మీరు రాండి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్దాం, నేను వస్తా నా మంత్రివర్గాన్ని మొత్తం తీసుకొని వస్తా, మాకేం బేసిజాలు లేవు నరేంద్ర మోడీ గారిని కలవడానికి, వారు ఈ దేశానికి ప్రధానమంత్రి, మనం 1,00,000 కోట్ల రూపాయలు కేంద్రానికి పన్నులు కట్టినాం, 1,000,000 కోట్లు ఆయన దగ్గర తీసుకొద్దాం, మీరు రండి. అదేవిధంగా హరీష్ కేటీఆర్ కూడా నేను చెప్తున్నా, మీరు ప్రతిపక్షం అంటున్నారు కదా, రండి సచివాలయం, 4 రోజులు కానీ లేవకుండా కూర్చుందాం, చర్చ చేద్దాం. చెరువులు ఆక్రమించుకున్నోడు ఎవడు, చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళు ఎవరు?
ఈరోజు నేను సూటిగా బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు ప్రజాప్రతినిధులకు సూచన చేస్తున్నా, మీరు రండి, హైదరాబాద్ మహానగరంలో ఉన్న చెరువుల లెక్క తీద్దాం. చెరువులలో ఎఫ్టీఎల్లో ఎవరున్నారు, బఫర్ జోన్లో ఎవరున్నారు, నాలాలు ఎవరు ఆక్రమించుకున్నారు, ప్రభుత్వ పార్కులలో అక్రమ నిర్మాణాలు ఎవరు చేశారు, ప్రభుత్వ భూములలో అక్రమంగా వెంచర్లు ఎవరు వేసిండ్రు, ప్రైవేటు భూముల్లో అనుమతులు లేకుండా ఎవరు కట్టిండ్రు, ఇవన్నీ ఒక కోణం. మూసీ అనేది నగరానికి జీవనాధారం. ఆనాడు 1908 వచ్చిన వరదలలో వేలాది మంది చచ్చిపోతే నిజాం నవాబు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను అనంతగిరి కొండల్లో నుంచి వచ్చే నీళ్లను నియంత్రించి ఈ ప్రాజెక్టులు కట్టి హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్యను తీర్చడానికి ప్రయత్నం చేసిండు. ఇవాళ 100 సంవత్సరాలు మనకు తాగునీటి దాహార్తిని తీర్చిన ప్రాజెక్టులను ఇవాళ ముంచేయాలని మీ ఫామ్ హౌజులు కట్టి మీరు ఆక్రమించుకున్నారు. ఇవే కాకుండా 100లాది గొలుసుకట్టు చెరువులను హైదరాబాద్ నగరంలో ఆక్రమించుకున్నారు. ఇవాళ ఆ చెరువులను మనుషులు కొంతమంది దురాశపరులు ఆక్రమించుకోవడంతో చెరువులో ఉండాల్సిన నీళ్లు వీధుల్లోకి వచ్చి వీధుల్లో నుంచి మన ఇంట్లోకి వస్తున్నాయి. ఇవాళ కొద్దిమంది అక్కడ నిర్మాణాలు చేసుకోవడం వల్ల వేలాది కాలనీలలో ఉండే లక్షలాది కుటుంబాలు ఇవాళ నీట మునుగుతున్నాయి. దీనికి ఒక పరిష్కారాన్ని చూపించాలి, ఎవరో ఒకరు నడుము బిగించాలి. ప్రతి వారు చూసి నాకెందుకులే అని వదిలేస్తే ఈ నగరం మునిగిపోతుంది. చూస్తుంటే చెరువులు మూసుకపోయినాయి, నాలాలు మూసుకపోయినాయి, ఇంకా కొంతకాలం చూస్తే మూసి కూడా మూసుకపోతుంది. ఇవన్నీ మూసుకపోయినాక వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఆ నీళ్లు వచ్చేది మన ఇళ్లలోకే. ఆ రోజు మనల్ని కాపాడడానికి అయ్యో పాపం అనడానికి కూడా ఎవడు మనిషి మిగలడు. అందుకే ఈరోజు రాజకీయాలలో లోతు తెలియక కాదు, కొన్ని మంచి పనులు భవిష్యత్ తరాలకు అందించాలంటే మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు భవిష్యత్ తరాలకి నగరాన్ని ఒక మంచి నగరంగా సురక్షితమైన నగరంగా అందించాలి అని అంటే ఎవరో ఒకరు ఎఫ్టీఎల్లో ఆక్రమణలు తొలగించాలి, బఫర్ జోన్లో తొలగించాలి, నాలాలను తొలగించాలి, మూసీలో ఆక్రమణలు తొలగించాలి, వర్షాలు వచ్చినప్పుడు వరదలు రాకుండా ఈ నీళ్లను నియంత్రించి చెరువుల్లో ఒడిసి పట్టాలి. హైదరాబాదు నగరం ఇవాళ ఒకప్పుడు 200 ఫీట్లు వేస్తే బోరు పడేది, ఇవాళ 1200 ఫీట్లు వేసినా బోరు పడతలేదు. దీనికి కారణం ఈ సాగునీటి చెరువులను ఈరోజు ఆక్రమణలకు గురి కావడం కాదా? మరి ఈ సమస్యకు పరిష్కారమైంది, ఇవాళ ఇంకుడు గుంతలు కట్టాలి అని చెప్పినాం. ఎన్ని ఇళ్లలో ఇంకుడు గుంతలు ఉన్నాయని నేను అడుగుతున్నా. ఇవాళ అందుకే మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ఇంకు